హలో గాయస్, వెల్కమ్ టు యాంకర్ అనిల్. గాయస్, మీరు స్క్రీన్ పై ఎలాంటి లైట్ బ్రైట్నెస్ కనిపిస్తే దాన్ని పట్టించుకోకండి, ఎందుకంటే నేను కేవలం 100 రూపీస్ లైట్ తెచ్చి ఈ రివ్యూస్ కోసం చేస్తున్నాను. కొంచెం బిగ్ బాస్ స్టార్ట్ అయితే, మనకు రెవెన్యూ జనరేట్ అయితే మంచి సెటప్తో మీ ముందరికి మరింత కంటెంట్తో వస్తాను. అంతవరకు ఇలాంటివి పట్టించుకోకుండా కేవలం రివ్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక సోది బంద్ చేసి మనం రివ్యూస్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి అడుగుపెట్టబోయే 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఒక్కసారి ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో విత్ ఫొటోస్తో మీకు చూపిస్తాను, అలాగే చెప్తాను, చూడండి. ఇక మొట్టమొదటి కంటెస్టెంట్స్ ఎవరంటే ఆదిత్య ఓం. ఈయన సినిమా హీరో, మరియు చాలా సినిమాలో యాక్ట్ చేశాడు, కొన్ని కొన్ని సినిమాలో సైడ్ రోల్ కూడా చేశాడు. ఈయన 100% బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ స్క్రీన్ పైన ఫొటోస్ చూసుకోండి. ఇక తర్వాత సెకండ్ వచ్చేసి హీరోయిన్ రీచా. ఈమె కూడా చాలా అంటే చాలా సినిమాలో హీరోయిన్గా మరియు సైడ్ హీరోయిన్ యాక్టింగ్గా చేసింది. ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి 99% కన్ఫామ్ అనుకో. 100% అని ఎందుకు, 99% అటు ఇటు కావచ్చు. లాస్ట్లో పోయిన సీజన్లో కూడా కొంతమంది కంటెస్టెంట్స్ 100% అన్న తర్వాత కూడా చేంజ్ అయ్యారు, కాబట్టి ఓ 99% వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈటీవీ ప్రభాకర్. ఈయన గురించి గత 3 సీజన్ల నుంచి వస్తాడు 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 అంటున్నారు, కానీ రాలేదు. ఇక ఈ సీజన్లో ఒక 99% పక్కా వస్తాడు వస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు ఉన్నటువంటి కోపం కానీ, ఆయన తన గురించి తప్పు లేకుండా ఏదైనా తప్పు విషయం చెప్తే మాత్రం తను చేసే హడావిడి కానీ చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది. చాలా షోస్లో చూసాం. ఇప్పుడు మరో శివాజీ అవ్వచ్చు అని అనుకుంటున్నా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో. ఈయన వచ్చే అవకాశం ఎందుకు వస్తే బాగుంటుంది, 100% వస్తాడు. ఇక ఇంద్రనీల్, ఈయన 90s కిడ్స్కి అయితే చాలా సుపరిచితుడు. ఎందుకంటే మనకు వచ్చేసి అందులో 90s కిడ్స్లో సీరియల్ పేరు గుర్తు రావట్లేదు, కానీ చక్రవాకం సీరియల్లో ఈయన మెయిన్ లీడ్గా చేశాడు. అప్పట్లో చాలా ఫేమస్, ఇప్పుడు కూడా సపోజ్ ఫేమస్ అనుకోండి, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది 100%. ఇక నెక్స్ట్ వచ్చేసి హారిక హేక్నాథ్ నుంచి హారిక రాబోతున్నారు. హారిక గారు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కొంచెం కాంట్రవర్సీస్ అయితే బాగా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఈమె కూడా 100% కన్ఫర్మ్. ఇక నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ. తేజస్విని గౌడ గురించి చెప్పాలంటే తిను ఒక స్ట్రేట్ ఫార్వర్డ్, కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వస్తే తనకు ఏదనిపించిందో అది ముక్కు సుటిగా ముఖం మీద చెప్పి కంటెస్టెంట్స్లను దడదడలాడిస్తుంది. ఎక్స్ కంటెస్టెంట్ అమర్ది 5 ఈమె వస్తుంది 100%. ఈ సీజన్లో ఫీమేల్ విన్నర్స్ని అయితే చేయాలి అనుకుంటున్నారు, కాబట్టి 100% ఎక్కువ ఫీమేల్స్ని అయితే తీసుకురాబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. ఇక నెక్స్ట్ వచ్చేసి సోనియా సింగ్. ఈమె విరూపాక్ష సినిమాలో, పలు కామెడీ షోలలో, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, అలా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా కొన్ని షోస్లో కాంట్రవర్సీస్ కామెంట్స్ చేస్తూ ఫేమస్ అయిపోయింది. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుంది. ఇక అంజలి పవన్, ఈమె గురించి చెప్పాలంటే చాలానే ఉంది. బిగ్ బాస్ సీజన్ 7కి 100% కన్ఫర్మ్ అయ్యి దాదాపు షూటింగ్ అయ్యే స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆమె తప్పుకున్నారు. ఏం రీజను ఏమో తెలియదు, కానీ ఈ సీజన్లో మాత్రం 100% బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. ఇక ఆ నెక్స్ట్ వచ్చేసి జాదమ్మ రాజు. బిగ్ బాస్ సీజన్ 8లోకి యాదమ్మరాజు ఎందుకు రాబోతున్నాడంటే, ఈసారి మనకు కొంచెం ఎమోషనల్ పండ్ ఇవ్వడానికి, అలాగే తన వైఫ్ స్టెల్లా ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తను పడ్డ కష్టాలను చెప్పుకుంటూ బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఎమోషనల్ మరియు కామెడీ కావాలి కాబట్టి మన బిగ్ బాస్ హౌస్లోకి యాదమ్మరాజును తీసుకురాబోతున్నాడు. ఈయన కూడా 100% కన్ఫర్మ్. ఇక నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా స్టార్, కాంట్రవర్సీ కింగ్, యువ సామ్రాట్. ఈయన రీసెంట్గా అర్షద్ సాయి మీద మరియు ఇమ్రాన్ భాయ్ మీద చాలా కామెంట్స్ చేస్తూ, ఇంటర్వ్యూస్ చేస్తూ, బెట్టింగ్ యాప్స్ నెగిటివ్ బెట్టింగ్స్ నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఫేమస్ అయిపోయాడు. ఈయన బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కొంచెం కాంట్రవర్సీ కింగ్గా మారొచ్చు. ఈయన ఒక 86% కన్ఫర్మ్ అనుకుంటున్నా. లిస్ట్ అయితే వచ్చేసింది, మరి ఏదో లాస్ట్లో ఏదైనా చేంజెస్ ఉండవచ్చు. ఆ తర్వాత వచ్చేసి మరో కాంట్రవర్సీ కింగ్, ఈయన ఆ కంటెస్టెంట్ ఈ కంటెస్టెంట్ ఈ సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ కాకుండా ఆల్ సెలబ్రిటీస్ని కామెంట్ చేస్తూ, ఒక ఎలక్షన్లో కూడా కామెంట్ చేస్తూ, తన ఫ్యామిలీలో ఫ్యామిలీ వాళ్ళకే రొల్లిలు పెడుతూ కాంట్రవర్సీలోకి ఎక్కినటువంటి కమెడియన్ కిరాక్ ఆర్పి. ఈయన బిగ్ బాస్ హౌస్లోకి 99% కన్ఫర్మ్. ఇది రాసి పెట్టుకోండి, రాకుంటే ఏమనుకోండి, ఓకేనా? ఆర్పి కన్ఫర్మ్ వచ్చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. ఆ తర్వాత ప్రతి సీజన్లో సింగర్ కేటగిరీ నుంచి ఒకరు తీసుకుంటారు కాబట్టి ఈ సీజన్లో కూడా సింగింగ్ కేటగిరీ నుంచి వచ్చేసి సింగర్ సాకేత్, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి 100% కన్ఫర్మ్. పోయిన సీజన్లోనే రావాలి కానీ ఏదో సమ్ మిస్టేక్స్ వల్ల రాలేదు. ఇక ఈ సీజన్లో 100% కన్ఫర్మ్ అయితే అయింది. కొంచెం ఉడకలు వస్తున్నాయి, ఏమనుకోకండి. ఇక ఆ తర్వాత స్పోర్ట్స్ నుంచి కూడా ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 6లో వచ్చేసి మనకు ఆమె పేరు గుర్తులేదు, కానీ ఆమె వచ్చింది. ఇక ఈ సీజన్లో స్పోర్ట్స్ కేటగిరీ నుంచి వచ్చేసి
విద్య విశాఖ విద్య ఈమె కూడా రాబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 99% కన్ఫర్మేషన్ ఉంది. ఇక ఆన్ నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అండ్ మెహబూబ్ దిల్సే గర్ల్ ఫ్రెండ్ శ్వేత నాయుడు. ఈమె ఇప్పుడు చాలా ఫేమస్, డీలో పర్ఫార్మెన్స్ చేస్తుంది, అలాగే కొన్ని షోలలో పర్ఫార్మెన్స్ కామెడీ, కానీ చాలా అంటే కామెడీ టైమింగ్ బాగుంది. ఈ సీజన్లో కన్ఫర్మ్ అని అనిపిస్తుంది. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తుందో లేదో కానీ ఇప్పుడైతే 86% అనుకుందాం. కొంతమంది చేంజెస్ ఉండవచ్చు, 86% కన్ఫర్మ్ ఈమె. ఆ తర్వాత మనకు ఈమె ఎలాంటి సెలబ్రిటీ కాదు, కానీ ఈమెకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఈమె సెలబ్రిటీ అయిపోయింది. ఆమెనే అమృత ప్రణయ్. ఈమె గురించి చెప్పుకోవాలంటే 2017లో ఈమె ప్రేమ ప్రపంచవ్యాప్తంగా పరచుకుపోయింది. అలా ఫేమస్ అయ్యి ఇప్పుడు అలాగే కొన్ని బ్యూటీ పార్లర్స్, కొన్ని బిజినెస్ సెలబ్రిటీలకు బాగా పరిచయం అయిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అలా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈమె 99% కన్ఫర్మ్. ఇక ఆ తర్వాత రీసెంట్గా వరుణ్ తేజ్ కాంట్రవర్సీస్ మీద గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. ఈయన 100% కన్ఫర్మ్. బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తారంటే రీసెంట్గా ట్రెండింగ్లో ఎవరినైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆర్జే శేఖర్ భాష 100% కన్ఫర్మ్ వచ్చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత యూట్యూబ్ కేటగిరీ నుంచి ఈ సీజన్లో ఇప్పటిదాకా ఎవరినైతే చెప్పలేదు కదా, ఈ సీజన్లో ఈయన గురించి పోయిన సీజన్లో కూడా అన్నారు కానీ పోయిన సీజన్లో రాలేదు. ఈ సీజన్లో 100% వస్తాడు. ఆయనే బంసిక్ బబ్లు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి 100% వస్తున్నాడు. ఈయన స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మనం బిగ్ బాస్లో ఈయన ఆటను కూడా చూస్తూ ఆయన జరిగినటువంటి కొన్ని దారుణాలను తెలుసుకుందాం. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్ జ్యోతి రాయ్. ఈమె ఇప్పుడు తన గ్లామర్ లుక్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి 100% కన్ఫర్మ్. ఆ తర్వాత మై విలేజ్ షో అనిల్ జీలా వస్తాడు అని అంటున్నారు, కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ తెలియదు. సోషల్ మీడియాలో టాక్ లేపుతున్నారు, జీరో రావడం లేదు. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ కంటెస్టెంట్స్ అయితే 100కి 96% వస్తారు, డెఫినెట్లీ వస్తారు గాయస్. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేసి, మన రివ్యూ మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ చేసేయండి, మంచిగా ఉందని. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేద్దాం. ఓకేనా, సైనింగ్ ఆఫ్, నేను మీ యాంకర్ అనిల్. బాయ్ బాయ్.